them up. భద్రముఖ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిన భటులు ముద్ర వేసి రాత్రి అంతా నిద్ర లేక కావలి ఉన్నా ముద్ర వేసి రాత్రి అంతా కావలి ఉన్నా లేచినాడు రా నన్ను లేపుతాడు చావు అంటే భయపడరాదు లేచినాడు నా సమాధి గెలిచినాడు నా యేసు లేచినాడు నా సమాధి గెలిచినాడు నా నేను చేసే పనుల నెరుగు నేను నడిచే మార్గ మెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు చెప్పు మాట లేదు నేను బ్రతికే బ్రతుకు నెరుగు లేచినాడు నా సమాధి లేచినాడు నా యేసు లేచినాడు నా సమాధి లేచినాడు నా నేను లేచిన యేసు నందు మానకామది నమ్ముకొందు నేను లేచిన యేసు నందు మానకామది తాను నాలో ఉండి నందున దయను చేర్చును మోక్షమందు తాను నాలో ఉండి నందున దయను చేర్చును మోక్షమందు లేచినాడు నా సమాధి బాధ లేదు మనకు మరువ కంటి యేసు ప్రభుని మరక బాధ లేదు మనకు మరువ కంటి లేచినాడు నా సమాధి గెలిచినాడు నా యేసు లేచినాడు నా సమాధి గెలిచినాడు నా యేసు నందే రక్షణ వాక్యం యేసు నందే నిత్య జీవం యేసు నందే యేసు నందే ఆత్మా శాంతి యేసు నందే మోక్ష భాగ్యం యేసు నందే ఆత్మా శాంతి యేసు నందే మోక్ష భాగ్యం లేచినాడు నా సమాధి లేచినాడు నా సమాధి లేచినాడు నా సమాధి
నన్ను ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు. పాపులను ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు. లేచినాడు నా సమాధి, లేచినాడు నా సమాధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది, రండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలను మనమందరం కూడా చదువుకుందాము. అందరూ కూడా బైబిల్స్ని చూడండి, అది హార్డ్ కాపీ అయినా సరే మొబైల్ అయినా సరే అందరూ కూడా చూడండి. ముందుగా మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనమందరము కూడా చదువుకుందాము. మన మధ్యలో ఉన్న పండరి సువార్తికులు పండరి గారు వచ్చి 28వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తారు. మనమందరం కూడా శ్రద్ధగా విందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినను. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది.
11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొరక్కిరి గాని కొందరు సందేహించిరి. భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ సుదర్శన్ గారు చదివి వినిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదవడం దయచేసి బైబిల్లో అందరూ చూడండి. బైబిల్ లేని వారు జాగ్రత్త వినండి. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి మరియయు సలోమి వచ్చి ఆయనకు పూజింపవలనని విశ్రాంతి గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అని మరియు సలోమి వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధద్రవ్యములు కొనేది. వారు ఆదివారమున పిందల కాడను లేచి బయలుదేరి సూర్య ఉదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మరొకరు ఆ రాయి ఎవడు పొరలింపవాలని ఒకరితో ఒకరు చెప్పుకొచ్చుండిరి. వారు వచ్చి కళ్ళెత్తుచుండగా రాయి పొరలింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక నడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరుడగు యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలోకి వెళ్ళుచున్నాడని ఆయన వారితో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతో పేతురుతో చెప్పుడనెను. వారు బయలుదేరుటకు వచ్చి విశ్రయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడనందున ఒక్కనితో ఎవ్వనితోనూ ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియయు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడేనని వారు విని విస్మయపోయిరి. అటు తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరి నడిచిపోచుండగా ఆయన మారు పేరు గలవాడై వారికి ప్రత్యక్షమయ్యను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి. కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయం కఠినము నిమిత్తము వారి గద్దించెను. మరియు మీరు
సర్వలోకముకు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెట్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమది ఏదియో త్రాగినను అది వారికి హని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. ఇలాగు ప్రభుని యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకోబడి దేవుని కుడిపార్శ్వమున ఆశ్రయుడయ్యాను. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభు వారికి సహకారి అయి ఉండి వెనువెంట జరగవచ్చునని సూచక్రియ వలన వాక్యమును స్థిరపరచబడేను. దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. మంచిది, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ పాస్టర్ సుదర్శన్ గారు. అదేవిధంగా లూకాసు వార్త 24వ అధ్యాయాన్ని మనము చదువుకుందాము. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ అమ్మ రజయమ్మ వచ్చి చదువుతుంటున్నాక అందరూ జాగ్రత్తగా విందాం. అందరు మీరు చూడాలి, మీరు చూడడం లేదు. దీన్ని దేవుడు క్షమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 24వ అధ్యాయము. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదునొకండుగురు శిష్యులకును తక్కిన వారికందరికి తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడింది గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారిలో క్లోయేపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. అందుకు అవి ఎవని ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయ్యుండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును
కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలిగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగురుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరినితోనొకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సియోనునకు కనబడెనని సీమోనునకు కనబడెనని చెప్పుకొని చుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడెనో అదియో తెలియజేసిరి. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడేనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షేమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బెతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. మంచిది, మనకు ఒక ఎంకరేజ్మెంట్ చేసి అలవాటు ఉండాలి. ప్రకాష్, ఏమైంది? బీరుపై చూస్తున్నావు. అన్నీ వదిలిపెట్టేసేయాలి. ఇప్పుడు మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం. దేవుని సన్నిధిని మనం ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మన బాధలు, మన ఇబ్బందులు, బయట జరిగిన సన్నివేశాలు, సందర్భాలన్నీ మర్చిపోయి వదిలిపెట్టి మన కాన్సన్ట్రేషన్ను దేవుని సన్నిధానంలోకి తెచ్చుకోవాలి. అలా కాన్సన్ట్రేషన్ రాకపోతే మనకు దైవ ఆశీర్వాదాలు కలగవు. మంచిది, మరొక లేఖనాన్ని చదువుకుందాం. ఇప్పుడు యోహాను సువార్తలోని లేఖనము
ఇరవయవ అధ్యాయము చదువుకుందాము. అందరు కూడా శ్రద్ధగా మీరు వినాలి. మన మధ్యలో ఉన్న చెల్లమ్మ జ్యోతి కుప్పానగర్ జ్యోతి వచ్చి చదువుతుంది, మనం శ్రద్ధగా విందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దుకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యుద్ధకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యుద్ధకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యుద్ధకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉంటే చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరేరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచునో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యుద్ధకు ఎక్కిపోలేదు, కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యుద్ధకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను. ఆదివారం సాయంకాలము నా శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగుగాక అనెను. తరువాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథం ముందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. దేవునికి స్తోత్రం. చదువుకున్న లేఖనములు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్.
మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం రండి. ఇంతవరకు చదివిన లేఖనాలన్నీ మనందరి హృదయాలలో ఫలించినట్లు, మనందరిని దేవుడు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, చదువుబడిన లేఖనములను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న మహేంద్ర రాజన్న వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరం ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ నామానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు నూరుతాన దినమున ప్రభు నువ్వు లేచిన నమ్ముచున్నాం తండ్రి, నీకే వందనాలు, వందనాలు ప్రభు. మరొకసారి ప్రభు నీ పాదాలు ఎదకొచ్చి మొరపెట్టుకుంటున్నాం, మొరను ఆలకించండి తండ్రి ప్రభు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును తండ్రి ప్రభు, ఇప్పుడు నలుగురు చదివిన లేఖనాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. లేఖనాల ప్రకారం మాకు ఇచ్చిన సెలవుల ప్రకారం ప్రభు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు, నీకే వందనాలు. వారి దీవించండి తన ప్రకారం, ఇంకా అనేకులకు ప్రభు మంచి ఆశీర్వాదకరంగా చదవడానికి కృప చూపించండి తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభు ముందున్న సమయాలు మీ చేతులకు అప్పుడు. అదేవిధంగా ప్రభు మాకు ప్రభు ఇప్పుడు అయ్యగారు ద్వారా వర్తమానం మాకు అందించండి ప్రభు, మాకు కావాల్సిన వర్తమానం అందించమని ప్రభు. ఇప్పుడు నూరుతానంతరం దినమున మమ్మల్ని కావాల్సిన వర్తమానం అందించుకోమని ముందున్న సమయంలో మీ చేతులకు అప్పుడు చెప్పుకుంటూ యేసు పరిశుద్ధనామని అడుగుతున్నాం తండ్రి. ఆమే. థ్యాంక్ యూ అన్నగారు. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 42 నుంచి 45 వరకు చదువుకుందాము. 24వ అధ్యాయం. అందరూ కూడా మీరు చూడాలి, లేదంటే మీరు దేవుని దగ్గర నుండి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. లూకా సువార్త 24వ అధ్యాయము 42 నుంచి చదువుతున్నా. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. చదువుబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల దేవ, దయగలిగిన రజవందనాలు. నాతో మాతో మీరు మాట్లాడండి, వెలిగించండి, సరిచేయండి. నీ లేఖనం మాకు అవసరం, నీ మాట మాకు అవసరం. నిలబడిన నీ దాసుడు వట్టివాడే. మీరు బలవంతులు, మీరు శక్తివంతులు, మీరు గొప్ప దేవుడు. మీరు కనబడి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీరు దీవించి మహిమ పొందమని సకల ఆటంకములు లయపరుస్తూ యేసు నామములు ప్రార్థించి వేడుకున్న ప్రభు తండ్రి. ఆమేన్. ప్రభువు నందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఎందుకు దేవుడు అంటే, ఆయన ఏదైనా సరే చెప్పిన తర్వాత చేస్తాడు. ఆయన పుట్టుక అలాగే జరిగింది, ఆయన మరణము అలాగే జరిగింది, ఆయన పునరుత్థానము కూడా అలాగే జరిగింది. ఆయన ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, మనుషులకు సహజముగా ఆదాము హవ్వల రక్తము పంచుకొని పుట్టిన కారణాన్ని బట్టి విన్నది మర్చిపోవడం, చెప్పింది సరిగా వినకపోవడం అనే లక్షణం ఉన్నది. చెప్పింది సరిగా వినకపోవడం అనే లక్షణం ఉంది కనుక దేవుడు దాన్ని పదే పదే గుర్తు చేసే పని పెట్టుకున్నాడు. బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము అని ఒక గ్రంథమునే దేవుడిచ్చాడు. రెండవసారి ఉపదేశించబడినటువంటి విషయాలు అందులో ఉన్నాయి. ఒక లేఖనము పలుమార్లు మనకు బైబిల్లో కనబడుతుంది. ఒక విషయాన్ని దేవుడు అనేక సందర్భాలలో ఎత్తి చెబుతూ వచ్చాడు. ఏది చెప్పినా దేవుడు ఒక్కసారి చెప్పలేదు, దాని వెనకాల దేవునికి కొన్ని కారణాలున్నాయి. ఒకటేమో, అది ఒక సాక్షి సమూహముగా ఉండాలని, జతపక్షిగా ఉండాలని దేవుడు చెప్పాడు. రెండవదిగా, ఇన్నిసార్లు చెప్పకపోతే మనుషులకు
అది అర్థము కాదు, దాన్ని అర్థము చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనే సంగతిని వారు స్థిరపరుచుకోరు. మానవ జాతికి ఉన్న వీక్నెస్ ఇది. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన ఆ మాటలను, తన శిష్యులకు చెప్పినటువంటి మాటలను కూడా వారు మరిచిపోయారు, మరిచిపోయారు. వారు నమ్మలేదు. యోహాను సువార్త 20:31 చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామం ముందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. మీరు నమ్మాలి అని వ్రాయబడినయి అని చెబుతున్నాడు. ఎందుకు అంటే మీరు నమ్మరు. మనుషులు విని నమ్మడం కంటే చూసి నమ్మడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో తోమా మనకు చాలా స్పష్టంగా కనబడతాడు. 29 తోమాను గురించి ప్రభువు మాట్లాడుతూ అంటాడు, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. ఏమండి, ఆయన తిరిగి లేస్తాడు అనే సంగతిని వారు పట్టించుకోవడం లేదు. దాని కొరకు ఆయన గద్దించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. దానిని శిష్యులు నమ్మలేదు, నమ్మలేదు. మార్కు సువార్త 16:13-14 చూడండి. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించి. ఇది మనుషులకున్న వీక్నెస్. ఇది ఆదాము హవ్వలకు పుట్టిన కారణాన్ని బట్టి మనము ఏకాగ్రతను కోల్పోయినాం. ఎవరు చెప్పినా వినాలి అనే గుణాన్ని కోల్పోయినాం. సత్యాన్ని మనం నమ్మడానికంటే అసత్యాన్ని త్వరగా నమ్మేటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయినాం. మానవ జాతి ఈ స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆయనను గూర్చిన చెప్పిన మాటలు వీరు మరిచిపోయారు, నమ్మడం లేదు. మగ్ధలేని మరియ వేరొక మరియ వెళ్ళి యేసు సమాధిని చూడడానికి వెళ్ళారు సుగంధ ద్రవ్యాలు పూద్దామని. అక్కడ యేసు శరీరం లేదు. అయ్యో మా నాయకుణ్ణి ఎవరు తీసుకెళ్లారు అని ఆలోచిస్తున్నప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి కూర్చొని మాట్లాడి ఆయన లేచి ఉన్నాడు, ఇదిగో గలిలయకు వెళ్ళుచున్నాడు అని చెప్పారు. ఇదిగో యేసు లేచాడు, యేసు లేచాడు అని చెప్పేసి వారు వెళ్ళి శిష్యులకు చెబితే శిష్యులు నమ్మడం లేదు. ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మలేదు అంటే ఆ నమ్మే మనస్సు పోయింది. ఎందుకు నమ్మలేదు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను వారు అలక్ష్యము చేశారు, నిర్లక్ష్యము చేశారు. తాను చెప్పినట్టే ఆయన లేస్తాడు, లేచాడు, చెప్పినట్టే చేస్తాడనే మాట నమ్మాలి, నమ్మాలి. ఈ విశ్వములో తాను చెప్పినట్టుగా చేసేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగా. మత్తయి సువార్త 28:6 చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు వండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తిని అని అనేను. ఇదిగో నేను మీకు చెప్పినా అంటున్నాను, మళ్ళీ మీరు మర్చిపోకండి. నా శిష్యులకు చెప్పాను నేను చనిపోయి లేస్తానని. వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించాడు ప్రభు. ఎందుకంటే
దావీదు ద్వారానే దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఆయన పరిశుద్ధుణ్ణి ఆయన కుళ్ళు పట్టనీయడు. అక్కడనే చెప్పేస్తున్నాడు అసలు రహస్యాన్ని. ఏమని అంటే ఆయన చనిపోయి తిరిగి లేస్తాడనే సంగతిని. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 10వ వచనం చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్ట నీయవు. పరిశుద్ధుడెవరు? యేసుప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన శరీరం కుళ్ళిపోదు లోపల, తిరిగి లేపుకున్నాడు ప్రభు. ఈ విషయాన్ని దావీదు ముందే ప్రవచిస్తున్నాడు, క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ళకు ముందు ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఈ మాటలను యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు. మనం చదువుకున్న మూలవాక్యం ఏమిటి? చదవండి ఒకసారి మూలవాక్యాన్ని. మనం ఇప్పుడు చదువుకున్న మూలవాక్యాన్ని అంతటా ఆయన లూకాసు వారు 24 అధ్యాయం అండి. కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడ చదివినామని. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరినయి అంటున్నాడు. కీర్తనలలో ఈయన గురించి రాయబడింది ఏమండి? ప్రవక్తల గ్రంథాలలో ఈయన గురించి రాయబడినాయి. మోషే ధర్మశాస్త్రంలో ఈయన గురించి రాయబడింది. మోషే కంటే ఒక గొప్ప ప్రవక్త వస్తాడు అని చెప్పాడు. కాబట్టి మీ యుద్ధ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అంటున్నాడు. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచెను. మనం మస్తుగింటామండి, మస్తుగింటాం మనం. ఆయన యేసయ్య శిష్యులు కూడా విన్నారు, చాలా విన్నారు వాళ్ళు. కానీ అది గ్రహించాలంటే దేవుడు ఒక కార్యం చేయాలి, ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క కార్యం చేయాలా. ఏమిటి ఆ కార్యం అంటే మనస్సును తెరిచే కార్యం చేయాలి. మనస్సును తెరవాలి, మనస్సును తెరవాలి. దేవుడు మనస్సును తెరిచినప్పుడు దాని యొక్క విషయము మనము గ్రహించగలుగుతాము. లేకపోతే మన తలకాయలోనికి సమాచారం వస్తుంది, అది మనకు అర్థం కాదు, దానిని మనం అర్థము చేసుకోలేము. మన చెవుల మట్టుకు సమాచారం వస్తుంది, అదేదో నచ్చినట్టు, నచ్చితే వింటాం నచ్చకపోతే వినం అన్నట్టుగా ఉంటుంది అంతే. అయితే ప్రభువు చేశాడేంటంటే వారి మనస్సును తెరిచాడు. ఈ పని ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క వ్యక్తిలో జరగాలి. ఇది ఎవరు చేశారు ఈ పని? లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి. యేసు నా మనస్సును తెరిస్తే ఆయన చనిపోయి తిరిగి లేచాడనేటువంటి సంగతిని నేను నమ్ముతాను. ఆ విషయం నాకు అర్థమవుతుంది, అది నేను గ్రహిస్తాను. ఎంతగా గ్రహిస్తానంటే ఇంకా ఆ మాట మీద నుండిపోతాను, దాని కొరకు నేను బ్రతుకుతాను, దాని కొరకు చచ్చిపోతాను కూడా. కానీ ఆ మాట మార్చుకోనిక నేను, ఎందుకంటే దానిని అంత గట్టిగా గ్రహించాను కాబట్టి. అలాగే ఎవరు గ్రహించినా సరే ఆ గ్రహింపు అనేది క్రీస్తు ద్వారా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తే దానిని గ్రహించేటట్లుగా చేయగలడు. ఆయన చెప్పిన లేఖనాలు మనము గ్రహించాలంటే అందులో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రభు ఈ మాటను పదే పదే శిష్యులకు చెబుతూ వచ్చాడు. ఆయన చెప్పిన ఏ మాటనైనా చాలా జాగ్రత్తగా మనం పట్టించుకోవాలి అని వారు అనుకోకపోవడం వారు చేసినటువంటి తప్పిదము. తప్పిదము మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. ఏం చేస్తున్నాడట? మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్తాడు, పెద్దల చేతికి, ప్రధాన యాజకుల చేతికి, శాస్త్రుల చేతికి అప్పగించబడతాడు, అనేక హింసలు పొందుతాడు, చంపబడతాడు. ఆయన 3వ దినమున లేచి కనబడతాడు. ఆయన లేస్తాడు 3వ దినమున.
ఆయన ఈ విషయం చెప్పడానికి పూనుకుంటున్నాడు. పూనుకునేసరికి అప్పుడు పేతురుకు దయ్యం పట్టింది. ఈ మాట చెప్తుంటే ఈ మాట చెప్తున్నాడు యేసుప్రభు. ఈ మాటను అడ్డగించడానికి పేతురుకు దయ్యం పట్టింది. పేతురు చేయమంటున్నాడు కానీ ఈ మాటలు చెబుతుంటేనే ఇంకా చెప్పలే చెబుతున్నాడు. ఇంకా చెబుతుంటే అప్పుడు పేతురు అంటున్నాడు, అక్కడ చూడండి లేఖనం చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 16:22 పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడు నువ్వు కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పో. దయ్యం పట్టింది పేతురు. ఎందుకు పట్టింది దయ్యం పేతురుకు? యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఉద్దేశాన్ని రివీల్ చేస్తున్నాడు అక్కడ. ఏ ఉద్దేశం నిమిత్తం యేసు ప్రభుల వారు వచ్చిండ్రో ఆ పని ముగుస్తుంది. లేఖనములు సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువులు నెరవేరుస్తున్నారు. ఏ ఏ ప్రవచనాలైతే మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, కీర్తనల ద్వారా చెప్పబడ్డాయో ఆ లేఖనముల యొక్క నెరవేర్పు జరిగే విషయము నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నా అని మాట చెప్ప మొదలు పెట్టగానే దయ్యమొచ్చి పేతురులో దూరి మాట్లాడుతున్నాడు. అది నీకు జరగొద్దు, అది నీకు జరగొద్దు అంటే లేఖనాలు నెరవేర్చొద్దు నువ్వు అంటున్నాడు సైతాన్. యేసు ప్రభు చెబుతున్నప్పుడు పేతురు, ప్రధాన శిష్యుడైన పేతురు ద్వారా యేసు మాటనే అడ్డగించడానికి పూనుకున్న సాతాను ఈనాడు వాక్య పరిచర్య జరిగేటప్పుడు అదే జరుగుతుంది. దేవుని మాటలు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సైతాన్ అదే విధంగా అడ్డగిస్తాడు, ఏదో ఒక వ్యక్తి ద్వారా అడ్డగిస్తాడు. ఆ పని మొదలు పెట్టబోతుండగానే అడ్డగిస్తాడు. దైవ లేఖనాల నెరవేర్పు సాతానుకు ఇష్టము లేదు, దానిని అతిక్రమించడం సైతానికి ఇష్టం. వాడు మొట్టమొదటి అతిక్రమదారుడు సైతాన్. నువ్వు నిజాలు మాట్లాడడం మనకి అస్సలు నచ్చదు. ఏ విధము చేతనైనా నువ్వు ఒక అబద్ధం మాట్లాడాలని వాడు కుతుకుత ఉడుకుతాడు, లోపల కుతూహల పడతాడు. వాడు నీ ద్వారా ఒక్క అబద్ధమైన మాట్లాడించాలని వాడు దినమంతా కనిపెట్టుకొని చూస్తాడు. నువ్వు నిజాలు మాట్లాడితే వానికి నచ్చదు, ఒక్క అబద్ధమైన మాట్లాడితే తన శిష్యుడైపోతాడని వాడు ఆశిస్తాడు సైతాన్. లేఖనాల నెరవేర్పు జరగడం మనకి ఇష్టం లేదు, లేఖనాలను అడ్డగించడం కొరకు వాడు ఎవరి లోపల సందు దొరికితే వారి లోపలికి వచ్చి దూరుతాడు. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? దైవ లేఖనాల నెరవేర్పు జరుగుచూ ఉండగా సాతాను ఒకవేళ మనలనే వాడుకొని దైవ కార్యాన్ని అడ్డగించే విధంగా, దైవ కార్యము రివీల్ కాకుండా ఉండేటట్లుగా వాడు వాడుకునే అవకాశం ఉంది. మన మనస్సు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసయ్యకు ప్రముఖుడుగా ఉన్న శిష్యుడు పేతురు, ప్రముఖ శిష్యుడు, చెప్పబోతుంటేనే మొదలు పెట్టగా అన్నాడు. ఇంకా పూర్తి చేయలేదు సెంటెన్స్, పూర్తి చేయలేదు విషయాన్ని. వెంటనే దూరేసి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అది గ్రహించాడు. కొన్నిసార్లు మాట్లాడుతుంటుండగానే కొంతమందికి దయ్యాలు పడతాయి, సైతాన్ గడుస్తాడు నేరుగా లోపలికి వచ్చి ఆ విషయాన్ని గ్రహించకుండా చేసి చెప్పాలనుకున్న విషయాన్ని, దైవ కార్యాన్ని, దేవుని మాటను అడ్డగించేస్తుంటాడు. ఇది చాలాసార్లు జరుగుతుంది. యేసయ్య టైంలోనే జరిగింది, ఇంకా అనేక సార్లు జరుగుతుంది ఇది. అయితే ప్రభు చెబుతున్నాడు, అరే బాబు అసలు నిన్ను వచ్చిందే ఈ పని కొరకు, నన్ను అడ్డగిస్తావేంటి? నన్ను పంపడం తండ్రికి ఇష్టం, నేను మరణించడం నాకు ఇష్టం, మధ్యలో నువ్వేంది ఇది జరగొద్దు అనడానికి? నేను ఏమి చేయాలనుకుంటున్నానో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, దాని కొరకే నువ్వు జీవించాలంతే. నా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, నన్ను అడ్డగించడానికి కాదు నువ్వు చేయాల్సింది పని. నన్ను అడ్డగించొద్దు, నేను ఏం చెబుతానో అది నువ్వు వినాలి, అది పాటించాలి, అది జరిగించాలంతే తప్ప నేను ఒకటి చెప్పబోతుంటే దాన్ని నువ్వు అడ్డగించొద్దు, అది సైతాను పని. అడ్డగించి నువ్వు ఒక మాట చెప్తున్నావంటే యేసునే నడిపించే దానికి పోతున్నాడు అన్నమాట పేతురు. యేసుకు నాయకుడు అవుతున్నాడు పేతురు. అలా నాయకుడిని చేస్తుంది ఎవరంటే సైతాను. పేతురు సొంతంగా చేస్తాడే పని, సైతాను ప్రవేశించింది. సైతాను మాట్లాడుతున్నాడు పేతురు లోపలికి వచ్చి, తెలియకుండానే పేతురు మాట్లాడేస్తున్నాడు, గడగడ గడగడ మాట్లాడేస్తున్నాడు.
దైవలేఖనాలు నెరవేర్చడం సైతానికి ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేవడం వానికి అస్సలే ఇష్టం లేదు, అస్సలే ఇష్టం లేదు. దాని కొరకు వాడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. యేసును చంపాలి 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 అని అనేకసార్లు ప్రయత్నాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేవకూడదని కూడా వాడు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అలా వాడు ఆపడం వాని నుంచి కాలేదు, కాకుండా పోయింది. ఎందుకొరకంటే యేసులో పాపము లేదు గనక ఆ పరిశుద్ధుణ్ణి మరణం పట్టుకోలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడు, కుళ్ళుబట్టడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, పాపం లేదు. మరణం ఎవరిని పట్టుకుంటుందంటే, పట్టుకొని అలాగే బంధించుంచుతుందంటే పాపులను, పాపులను. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం పరిపక్వమై మరణమును కంటుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. యేసుక్రీస్తు ప్రభువును కూడా పట్టుకోనికి అది ప్రయత్నించింది, చాలా పెనుగులాడింది. కానీ ఆయన పరిశుద్ధుడు గనక దానికి పట్టు కుదరలేదు, పట్టు కుదరలేదు. పట్టు కుదరక ఆయనను అలాగే బంధించి ఉంచలేకపోయింది, ఉంచలేకపోయింది గనక యేసు మరణపు ముళ్ళునే విరిచి పడేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణ భయము మంటగలిసే మహిమ నాదుని సిలువలో నా దురభిమాన శాపము తొలగిపోయే పాపము, దురభిమాన శాపము తొలగిపోయే పాపము. ఆనందము నా ఆనందము నా యేసు నా చేపట్టు దినా దినము. మొదటి కొరంతి 15వ అధ్యాయము 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళును విరిచి విజయోత్సవముతో ఊరేగించడానికి యేసు మరణాన్ని గెలిచి లేచాడు, ప్రప్రథముడుగా లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణమును గెలిచి లేచిన వారిలో యేసుక్రీస్తు ప్రభువు ప్రథమ ఫలము, మొట్టమొదటి వ్యక్తిగా ఆయన లేచాడు. నమ్మిన మనలను కూడా రేపు ఆయన లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాన్ని మనం నమ్మాలండి, ఈ విషయాన్ని మనం అందరం నమ్మాలి. అందుకే ఈ మాటను ఎవడైతే ఒప్పుకుంటాడో ఒక వానికి రక్షణ వస్తుంది. ఈ మాట ఒప్పుకున్న వాళ్ళకి రక్షణ రాదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీకు రక్షణ ఎట్లా వస్తుంది? మనకు రక్షణ ఎలా వస్తుందండి? నరకం ఎలా తప్పించుకుంటాం మనం? అంటే ప్రభు యేసు ప్రభు అని రాజని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. తర్వాత దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మృతుడైనటువంటి యేసుని లేపాడు, మరణం గెలిచి లేచాడు యేసు అని హృదయమందు విశ్వాసం ఉండాలి, హృదయంలో ఉండాలి విశ్వాసం. తలకాయలో విశ్వాసం ఉంటే, తలకాయలు ఉంటే ఇన్ఫర్మేషను రక్షణ రాదు. హృదయంలో ఉండాలి అది, హృదయంలో, హృదయంలో. యేసు చనిపోయి తిరిగి లేచాడు, యేసు నా ప్రభువు అని నమ్మి హృదయములో విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తులే పరలోకంలో ఉంటారు. హృదయంలో విశ్వాసం లేనివారు, యేసు చనిపోయి తిరిగి లేచాడనే విశ్వాసం లేనివారు పరలోకం రారు, రారు. రేపు యేసుక్రీస్తు ప్రభు వచ్చి రెండవసారి తీసుకొని వెళ్ళే సమయానికి ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవడెవడు నన్ను హృదయములోని చనిపోయి తిరిగి లేచానని నమ్మాడు, విశ్వసించాడు, ఎవడెవడు నమ్మలేదు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎవరైతే దాన్ని నమ్ముతారో
అగో వారే రేపు ఎత్తబడతారు కూడా. హృదయంలో ఈ విశ్వాసం లేని వారు విడవబడతారు. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4:13-14 వచనాలు చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా? అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. ఎవరైతే దీనిని నమ్మరో వారిని వెంటబెట్టుకొని రాడాయన, వారు లేపబడరు. ఇలా జరగడానికి యేసు ఆయన ప్రథమ వ్యక్తిగా చనిపోయి తిరిగి లేచాడు. మనలను కూడా తిరిగి లేపుతాడు ఆయన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 చూడండి, 20 చూడండి, 23 చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను, గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. 23, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింప బడి. ఎవరు ఆయన వారు అంటే, ఎవరైతే హృదయమందు యేసు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతారో వారు ఆయన వారు, యేసు వారు. వారు మాత్రమే లేపబడతారు, వారు మాత్రమే. ఎందుకు అంటే ఇది నమ్మడం అంత ఆషామాషి విషయం కాదు. ఈనాడు జహీరాబాద్ పట్టణంలో 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. కాన్స్టిట్యూన్సీలో 2.5 లక్షల మందిలో వీళ్ళందరూ మనుషులు సృష్టించిన, దేవుడు సృష్టించిన మనుషులు వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా యేసు చనిపోయి తిరిగి లేచాడు అని నమ్ముతున్నారా? ఈ 2.5 లక్షల మందికి మనము సాక్షులం. యేసు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పడానికి ఈరోజు దేవుడు నిన్ను, నన్ను, మనలను ఈ ప్రాంతంలో సాక్షులనుగా ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 2.5 లక్షల మందిలో ఎంతోమంది యేసును నమ్మడం లేదు, యేసు చనిపోయాడు తిరిగి లేచాడు అని నమ్మడం లేదు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఇంకా రకరకాల లింగాయత్స్ ఉన్నారు, ఇంకా రకరకాల వ్యక్తులు. కొంతమంది క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఉన్నారు, పేరుకు క్రైస్తవులు. వాళ్ళు ఇప్పటి వరకు యేసు చనిపోయి తిరిగి లేచాడు నా కొరకని నమ్మి బాప్తీసును పొందని క్రైస్తవులు. వారందరికీ ఈనాడు మనము సాక్షులముగా ఉండాలి. మనం చెప్పాలి ఈ వార్తను, ఈ వార్తను చెప్పాలి. ప్రవచనాలను నమ్మడం అంత ఆషామాషి కాదు, లేఖనాలను నమ్మడం అంత ఆషామాషి కాదు, లేఖన నెరవేర్పును నమ్మడం కూడా కొందరికి కష్టము. యేసు ముందు చెప్పినట్టుగానే పుట్టాడు, చెప్పింది చెప్పినట్టుగా చనిపోయాడు, చెప్పింది చెప్పినట్టుగానే తిరిగి కూడా లేచాడు. అయినా సరే ఇది నమ్మడానికి కొందరికి ఇష్టం లేదు. దేవుడు చెప్పిన మాటలను వీరు నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి వారిని దేవుడు కనికరము లేకుండా నరకములో అగ్ని చేత కాల్చబోతున్నాడు, యుగ యుగములు కాల్చబోతున్నాడు. ఆయన వారికి దేవుడు విధించబోయే శిక్ష ఇదే. ఎందుకు అంటే నేను ముందే చెప్పి నేను తర్వాత జరిగించాను, అయినా నువ్వు నమ్మలేదు కదా, దానికి నేను నీకు విధిస్తున్న శిక్ష ఇది అని దేవుడు నిత్య నరకములో అగ్ని గుండములో యుగ యుగములు వారికి శిక్షను దేవుడు విధించబోతున్నాడు. ఎవరైతే లేఖనముల ప్రకారం యేసు చనిపోయి తిరిగి లేచాడు, ఆయననే నిజమైన దేవుడు, ఆయననే నా ప్రభువు అని ఎవరైతే హృదయమందు విశ్వాసం ఉంచుతారో వారిని నరకము నుండి రక్షించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం రక్షణ పొందే గుంపులో ఉందాం. యేసు ప్రవచనాలను నమ్ముదాం, యేసు చెప్పిన మాటలన్నిటిని నమ్ముదాం. ఒక్క మాటను కాదు, ఆయన ఎన్ని మాటలు చెప్పాడో అన్ని మాటలను మనం నమ్మాలి, అన్ని మాటలను గ్రహించాలి. వినడం ఒక ఎత్తు, దానిని గ్రహించడం ఒక ఎత్తు. ఆయన మనస్సును తెరిచినప్పుడే మనకు అర్థమవుతాయి విషయాలు. మనం అడగాల దేవుణ్ణి, దేవా నువ్వు చెప్పిన మాటలన్నీ గ్రహించున్నట్లుగా నా మనస్సు తెరువు అని అడగాల. ఈనాడు కొందరికి కొన్ని విషయాలు అర్థమవుతాయి, కొన్ని విషయాలు అర్థం కావు. ఎందుకు అర్థం కావు అంటే కొన్ని విషయాలలో దేవుడు మనసు తెరిచాడు, అవి అర్థమైనవి. ఇంకా కొన్ని విషయాలలో నువ్వు అడగాలి, దేవా నా మనసు ఈ విషయంలో అర్థము చెయ్యి, నా మనసు తెరువు, ఈ విషయంలో నాకు అర్థం కాలేదని అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు ఆ మనస్సును తెరిచి అర్థము చేయిస్తాడు. నాకు కొన్ని ప్రసంగాలు అర్థం కాలేదు, చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. నేను కొన్నిసార్లు చెప్పాను సంఘంలో,
1335 అని ఒక ప్రసంగం ఉంటుంది. మీరు యూట్యూబ్లో కూడా కొట్టండి, యథాదవది ఛానల్లో ఉంది అది. రంజిత్ ఓఫిరాయ్ గారు చెప్పిన సందేశం అది 1335. నాకు అది 6 సార్లు వింటే కూడా అర్థం కాలే. నేను సంఘంలో కూడా చెప్పిన ఒకసారి నాకు అర్థం కాలేదు ఆ ప్రసంగం. అటువంటి ప్రసంగాలు 2 ఉన్నాయి, నాకు అర్థం కాలేవు అవి ప్రసంగాలు. 5-6 సార్లు విన్నా అర్థం కాలేదు. చాలా ఇబ్బంది అనిపించింది నాకు. అరే ఎందుకు అర్థం అవుతలేదు, నాకు మనసులో పోతలేదు అసలే. దాన్ని అర్థం చేసుకోవడం ఎట్లనో నాకు సమజైతలేదు. తర్వాత ప్రార్థించిన దాదాపు ఒక 2 సంవత్సరాల తర్వాత, ప్రభువ నాకు ఇది అర్థం చేయి, నాకు ఎందుకు అర్థం అవుతలేదు, నాకు ఇది అర్థం చేయి, నాకు ఇది అర్థం చేయి, నా మనసు తెరువు, నా హృదయాన్ని తెరువు, నా దోషములను పరిహరించు, నీ రక్తంతో కడిగివేయని ప్రార్థించి 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 అప్పుడు విన్నా. అప్పుడు అర్థమైంది కొంతవరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనకు అర్థం అయ్యేటట్లుగా వినడం వేరు, ఇతరులకు చెప్పేటట్లుగా అర్థం కావడం వేరు. మళ్ళీ ఇప్పుడు మనము వింటున్నాం, కొన్ని మనకు అర్థమైనవి. నీకు అర్థమైంది అర్థమైనట్లుగా నువ్వు చెప్పు అంటే చెప్పనీకి రాదు కొందరికి. కొన్ని విషయాలు మనకు కూడా చెప్పనీకి రాదు ఎవరికి కూడా. నాకు అర్థమయ్యేటట్టుగా నాకు మనసు తెరవాలి, అది నేను ఇతరులకు అర్థము చేయించేటట్టుగా కూడా దేవుడు నాకు దాన్ని విపులీకరించాలి. అంతగా దేవుణ్ణి మనం అడగాలి. ఆయన అన్నాడు, జ్ఞానము కొదవగా ఉంటే అడుగుడు నేను ఇస్తానన్నాడు, నాకు మొర్ర పెట్టమని నేను ఉత్తరం ఇస్తానన్నాడు, అడుగుడి మీకు ఇస్తానన్నాడు. ఏంటిది ఆయన సమాచారము, ఆయన సందేశము, ఆయన మనకు అర్థము చేయించాలనుకుంటున్న విషయాన్ని మనం అడగాలి. దేవా నాకు అర్థము చేయించని చెప్పేసి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీని కొరకు ప్రయాసపడాలండి, అంత ఈజీగా రాదు. సిలువలో యేసు చాలా కష్టపడి ప్రాణం వదిలి రక్తము గార్చి ఆయన మనకు రక్షకుడయ్యాడు. ఆ రక్షణ మనకు రావాలంటే సునాయాసముగా రాదండి రక్షణ. సునాయాసముగా రక్షణ రాదు. చాలా సింపుల్ అనుకుంటున్నారు. ఏముందండి నీళ్ళలో ముంచడం లేస్తే అయిపోయాయి అనుకుంటారు, అంత సునాయాసం కాదు. నీళ్ళల్లో ముంచడం, నీటి బాప్తిసం పొందిన తర్వాత అసలైన కష్టం స్టార్ట్ అవుతుంది క్రైస్తవునికి. మనస్సు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది. ప్రియులారా, ఈరోజు ఒక ప్రార్థన చేద్దాం అందరం కూడా. దేవా నువ్వు చెప్పిన లేఖనాలను నేను నమ్మునట్లు నా మనస్సు తెరువు, వాటిని గ్రహించినట్లు నా మనస్సు తెరువు. యేసయ్య నువ్వు చనిపోయి తిరిగి లేచావు అనే సంగతిని నేను పూర్తిగా గ్రహించి నేను ఇతరులకు తెలియజేసే విధముగా నాకు సహాయము చేయమని మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. మరి శిష్యులే నమ్మకుండా, ఆయనను భౌతిక నేత్రాలతో చూసిన శిష్యులే నమ్మకుండా మూర్ఖముగా యేసయ్య ముందు కనబడ్డారు. అలాంటి మూర్ఖత, అలాంటి అపనమ్మిక ఒకవేళ మన లోపల ఉంటే దాన్ని మనం కడిగేసుకుందాం ఈ ఈస్టర్ సండే రోజున. రండి మనం అందరం ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. దయచేసి మోకరించి ప్రార్థన చేయండి. దేవా నా మనసు